నామినేషన్ స్పాట్ దాకా వెళ్ళి మరీ వెనక్కి తిరిగి వచ్చేసినటువంటి ఉదంతం, ఇవాళకి నామినేషన్ పర్వం పూర్తి చేసుకున్నటువంటి ఉదంతం ముహూర్తం కారణంగా జరిగింది. గురువారం మధ్యాహ్నం 12:39 దివ్యమైన ముహూర్తం ఉందని, సరిగ్గా ఆ సమయానికి ఏది ప్రారంభించిన విజయం ఖాయమని పూజారి జిగర్ జాని చెప్పిన మాటతో ముహూర్త బలాన్ని నమ్మే బలంగా నమ్మే గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సిఆర్ పాటిల్ సంసారి లోక్సభ స్థానానికి నామినేషన్ వేయాలనుకున్నారు. భూపేంద్ర పటేల్ తదితర ముఖ్యమంత్రి స్వయంగా వెంట వస్తే ఆయన పార్టీ కార్యాల నుంచి గురువారం ఉదయం రోడ్ షోతో కలెక్టరేట్కి బయలుదేరి వెళ్ళారు. కార్యక్రమానికి భారీగా జనం తరలిరావడంతో అనుకున్న టైంకి ఆయన కానవాయి కలెక్టర్ ఆఫీస్కి చేరుకోవాలి. దీంతో విజయ ముహూర్తం మించిపోయిందంటూ పాటిల్ నామినేషన్ వేయకుండా వెందిరిగారు. తర్వాత మళ్ళీ అదే పూజారిని అడిగితే శుక్రవారం మధ్యాహ్నం 12:39 నామినేషన్ అనేటప్పటికి నామినేషన్ని రెండో రోజుకి చేసుకున్నటువంటి పరిస్థితి. లాస్ట్ ట్రిప్పు కాంగ్రెస్ అభ్యర్థి మీద 6.89 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆయనకి ఈ సెంటిమెంటే తన బలం అనుకుంటారు.